ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం షాకుల మీద షాకులిస్తోంది. అసలే పరిశ్రమలు రాక ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రం కూరుకుపోతూ ఉంటే ఇంతలోనే మరో పెద్ద బండ వేసింది. తిరుపతి కాటన్ మిల్లును ఇక ఎప్పటికీ తెరవబోమని స్పష్టంగా తేల్చి చెప్పేసింది. తిరుపతి కాటన్ మిల్లును తిరిగి తెరవడంపై రాజ్యసభలో వైసీపీ ఎంపీ ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. లాక్డౌన్ సమయంలో మూసివేసిన తిరుపతి కాటన్ మిల్లును ఎప్పుడు తిరిగి తెరుస్తారు అని ఎంపీ ప్రభాకర్ రెడ్డి అడిగారు. దీనికి సమాధానమిస్తూ కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి దర్శన్ జర్దోష్, ఇప్పుడే కాదు భవిష్యత్తులో ఈ మిల్లును తెరిచే ప్రణాళికేది తమకు లేదు అని కుండబద్దలు కొట్టేశారు.